हेलो फ्रेंड्स, वेलकम बैक टू रामसम चैनल। अंदर एला बहुत कदा मेम चला चला बहुत। सो योज वीडियो एंटे मेमईते योगा फ्रेंड्स अंदर कल गुरुगार आश्रमा की वेलमन मैं गुरुगार नेम वे कनकाराव सार अंड गुरुगार पेर रापर्ति रामाराव गार। सो अत चलिए रही। सो अत आश्रमा की मेमेमे अंदर कल चाल सरदा अ जर्नी को। सो अदी अभी एक्डी मेमी वेलामो आ जर्नी एंटी अला विशेषाली षेर चुस्को। अंड मन टेपल के मैं एट फीलूटा चला हापी आध्यात्मिक मैं फीलूटा कदा। सो ऐज इट ईज मे आश्रमा के अला फील्हा चला अंत गुड वाइब्स अन्मा पॉजिटिविटी चला उला अच्छी। अंड मा जर्नी अयिते ललित शास्त्र स्तोत्राल तो स्टार्ट अयिंदंडि। मेम बस लो अदे स्टार्ट चेसामु, तर्वात मीरु चूसेयंडि। शिव कामेश राकस्त शिव स्वाधीन वल्लभ सुमेर मज्ज सर्वस्त श्रीमन् नगर नायक चिंतामणि गृहांतस्थ पंच ब्रह्मासन स्थिता चिंतामणि गृहांतस्थ पंच ब्रह्मासन स्थिता महापद्माटवी समस्त कदंब वनवासिनी सुदासागर मध्यस्थ कामाक्षी कामदायिनी फ्रेंड्स चूसर कदमी मैं जर्नी अला स्टार्टन मुझे प्रेयर अंदर तरवा बस लिष्टन सिमा सांग्स अभी पेकूं कापोते नेन इकड़ा अदि डिलीट चेयवल्सि वच्चिंदि कॉपीराइट क्लेम वस्तुंदि कदा। सो अंदुकनि नेनु डिलीट चेसेसानु आ सांग्स नि। अंड मेमैते स्टील प्लांट लो उक्कु स्टेडियम लो 6:00 कल्ला मार्निंग 6 AM कल्ला रेडी अय्यि बस जर्नी स्टार्ट चेसामु। इदि ई आश्रमं एक्कड उंदि अंटे विजयनगरं लो विजन गिरि अने ग्रामं लो उंदंडि। आल्मोस्ट 3.5 hours इला पट्टिंदि जर्नी। అండ్ మా జర్నీ కూడా చాలా బాగా కూల్గా అయింది, చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము। అందరికీ తెలిసిన విషయమే, ఫ్రెండ్స్ అందరూ కలిస్తే అది కూడా ఓకే, బస్ జర్నీలో కలిస్తే ఎలా హడావిడి చేస్తామో, సో అలాగే మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము అన్నమాట। ఫ్రెండ్స్ నేను చాలా వీడియోల్లో చెప్పాను, మన కోసం మనం టైం స్పేర్ చేసుకొని ఎక్సర్సైజ్ గాని యోగా గాని మరి ఏదైనా ఫిజికల్ గా మనం పెట్టుకోవాలి। సో మన హెల్త్ కోసం మనం కంపల్సరీగా ఏదైనా చేయాలన్నమాట। మన లైఫ్ ఇంకా చెప్పాలంటే మన హెల్త్ మన చేతుల్లోనే ఉంటుంది। అది చాలా మందికి మెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ముఖ్యంగా లేడీస్ కు ఉంటాయి। అవి ఏంటంటే వాటన్నిటికి ఒక సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుందంటే యోగాలో చాలా చాలా బాగా దొరుకుతుందండి। స్టార్టింగ్ అనుకుంటాము యోగా అంటే ఆసనాలే కదా అని, కానీ యోగా అనేది ఆసనాలతో సంబంధం అంటే ఉన్నా కూడా అది వన్ ఆఫ్ ద పార్ట్ అంతే తప్ప యోగా అనేది చాలా చాలా విషయాలకు సంబంధించిన విషయం అండి। సో మన హెల్త్ని కాపాడుకోవాలంటే మనం కంపల్సరీగా యోగాని అలవాటుగా చేసుకోవాలి। అండ్ ఇక్కడ ఏంటంటే అది కూడా ఊరికి చాలా దూరంగా ఉంది ఆశ్రమం, తర్వాత ఒక పిల్లలకి ఒక స్కూల్గా మనం ఎస్టాబ్లిష్ చేసి అక్కడ పెట్టారంట। సో స్కూల్ పిల్లలే అక్కడ వాలంటీర్స్గా అందరూ ఉండి చాలా బాగా చేశారన్నమాట। చుట్టుపక్కల ప్రాంతం నుంచి కూడా చాలామంది వచ్చారు, నియర్లీ 5000 పీపుల్ వచ్చారని కొంచెం తెలిసింది। చూడండి ఈ వే ఎలా ఉంది, లోపలికి వెళ్ళడానికి వే ఎలా ఉందన్నమాట। చుట్టూ పొలాల మధ్య చాలా గ్రీనిష్గా ఉంది, చూడడానికి చాలా చాలా బాగుంది, ప్రశాంతంగా ఉందన్నమాట। చెప్పాను కదా ఇదివరకు మనం టెంపుల్కి వెళ్తే ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో, సేమ్ అలానే ఫీలింగ్ కలిగింది। అండ్ ఇక్కడ అందరూ కూడా చాలా సపోర్ట్గా చాలా శాంతంగా అయ్యిందన్నమాట। మేమైతే ఇలా వచ్చాము, వచ్చిన తర్వాత ఇక్కడ పిల్లలు ఉంటారు కదా, అంటే ఇక్కడ ఆల్రెడీ స్కూలు రన్ చేస్తున్నారు అన్నాను కదా, అక్కడ అకామిడేషన్ ఉంటుంది పిల్లలకి। అండ్ వాళ్ళు ఇయర్లీ పే చేసుకుంటారన్నమాట ఫీజు। సో యాజ్ ఇట్ ఈజ్ మనకి స్టేట్ సిలబస్తో పాటు ఇక్కడ యోగాని ఒక వన్ ఆఫ్ ద కరికులంగా పెట్టి వాళ్ళు నేర్పిస్తున్నారు। అండ్ ఇక్కడ పిల్లలకు ప్రాజెక్ట్ వర్క్స్ కూడా చేశారండి, మ్యాథ్స్ సైన్స్ ప్రాజెక్ట్ వర్క్స్ కూడా చాలా చాలా కష్టపడి చేశారు, రియల్గా మనం అప్రిషియేట్ చేయవలసిన విషయం అన్నమాట। ఇక్కడ చూడండి వాలంటీర్స్గా పిల్లలు ఉన్నారు, చాలా చక్కగా నిర్వర్తించారు వాళ్ళ పనులు మాత్రం। సో అది అయ్యాక ఇక్కడే మేము వచ్చిన చోటే ఆశ్రమంలోనే టిఫిన్ అండ్ లంచ్ కూడా ప్రొవైడ్ చేశారు, వాళ్ళే చేశారు। సో బిల్డింగ్ అయితే ఇదన్నమాట, గురుగారు పేరు చెప్పాను కదండి రాపర్తి రామారావు గారు, అతనిది 100th బర్త్డే సెలబ్రేషన్స్ అన్నమాట। చాలా చాలా మంది చాలా చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ వచ్చారు। సో అతను సిద్ధి పొందిన తర్వాత అంటే 1989లో సిద్ధి పొందారంట,
సో సిద్ధి పొందిన తర్వాత ఆ యోగాని అంటే తను నేర్చుకున్న యోగాని తనకున్న నాలెడ్జ్ని నలుగురికి షేర్ చేయాలనే ఉద్దేశంతో చిన్నగా స్టార్ట్ చేశారంట. అప్పుడు కొంచెం తక్కువ మంది వచ్చారండి. తర్వాత అది కొంచెం పాపులర్ అయ్యేసరికి చాలామంది జనాలను రావడం స్టార్ట్ చేశారంట. సో అప్పట్లోనే యోగా అనేది చాలా చాలా మంది నేర్చుకున్నారు. సో ఇప్పటికీ చాలా అవేర్నెస్ వచ్చింది. అయినా కూడా కొంతమంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో అది కరెక్ట్ కాదనమాట. తెలిస్తే మాత్రం కంపల్సరీగా మీ దగ్గరగా ఉన్న ఏమైనా ఇన్స్టిట్యూట్లోనో లేకపోతే ఎక్కడైనా ఉంటే మాత్రం కంపల్సరిగా జాయిన్ అయ్యి యోగా ద్వారా మీరు కూడా బెనిఫిట్స్ పొందుతారని ఆశిస్తున్నాను. ఇక్కడ మా గురుగారు కూడా 1996లో జాయిన్ అయ్యారంటండి. ఈ గురుగారి దగ్గరే చాలా విషయాలు తెలుసుకొని సో మా లాంటి నార్మల్ పీపుల్కి కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అని చెప్పచ్చు. ఇక్కడ స్టీల్ ప్లాంట్లో కానీ చుట్టు పక్కల ప్రాంతాల్లో కానీ చాలా చాలా మందికి యోగాని నేర్పించారు మా గురుగారు కనకరావు సారు. మనలో చాలామందికి తెలిసిన విషయం అండి, మనం తిరుపతి వెళ్ళాలన్నా లేకపోతే ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళాలన్నా కూడా దేవుడు పిలిస్తేనే మనం వెళ్ళగలము అని అంటారు. సో అలాగే ఈ ఆశ్రమానికి వచ్చినప్పుడు కూడా దేవుడు రమ్మని అంటే మనము వెళ్ళాలి అనుకున్నప్పుడు వెళ్ళడం కాకుండా దేవుడు పిలిచినప్పుడే మనం వెళ్ళగలుగుతాము అన్న విషయము ఇక్కడికి వచ్చాక చాలా క్లియర్గా అర్థమైందనమాట. అక్కడ చాలామంది గురువులు కూడా చాలా విషయాలు తెలుసుకున్నాము. ఒక నిజంగా మెమరబుల్ డే అని చెప్పచ్చు అనమాట. మనకి లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ అనేవి చాలా చాలా కామన్ అండి. ప్రతి మనిషికి కూడా సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ వాటికి మించింది ఒకటి ఉండాలి, అదేంటంటే సాటిస్ఫాక్షన్ అనమాట, తృప్తి. ఎంత ఉన్నా తృప్తి లేనిదే మనకి అక్కడ వేస్ట్, ఎంత డబ్బున్నా కూడా వేస్ట్. సో ఆ తృప్తి, ఆ సాటిస్ఫాక్షన్, లైఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కడ దొరుకుతుందంటే ఓన్లీ నాకు తెలిసినంత వరకు యోగాలోనే దొరుకుతుంది. కానీ అది విత్ మైండ్తో చేయాలి, ఏదో ఆసనాలు చేసేస్తున్నాము అని కాకుండా మన మైండ్ పరంగా అంటే మనలో ఉన్న ఒక శక్తిని మనం తెలుసుకోగలగాలి. నిజంగా అందరికీ తెలిసిన విషయమే మనలో దేవుడు ఉన్నాడు, ఆ చెట్టులో ఉన్నాడు, ఈ పుట్టలో ఉన్నాడు అనుకుంటూ ఉంటాము. మనలో ఉన్నాడని కూడా అందరికీ తెలుసు. కానీ మనలో ఉన్న దేవుణ్ణి మనం చూడగలిగితే అదే ఇంకా జీవితానికి సరిపడే ఆనందం అనమాట. అదే లాస్ట్ ఫైనల్ స్టేజ్ కూడా మంది. సో అది ఎక్కడ తెలుస్తుంది అంటే మనకి యోగాలోనే తెలుస్తుందండి. సో కంపల్సరీగా యోగాని డైలీగా చేయడానికి ట్రై చేయండి. నేను ఈ వీడియో ద్వారా తెలియజేసేది కూడా మెయిన్ ఇంపార్టెంట్ విషయం అయితే అదే అనమాట. నేను చాలా వీడియోలో చెప్పాను ఎక్సర్సైజ్ గురించి అండ్ మిగతా విషయాల గురించి, హెల్త్ గురించి కూడా చెప్పాను. సో ఈ వీడియోలో ఇలా చెప్తున్నందుకు చాలా చాలా సాటిస్ఫాక్షన్గా కూడా ఉంది నాకు. సో మా టిఫిన్ అయితే అవుతున్నాయి. టిఫిన్ కూడా చాలా బాగా పెట్టారండి. అండ్ టిఫిన్ అయిపోయిన తర్వాత అక్కడ రాపత్తి రామారావు గారి దగ్గర కొన్ని అంటే కల్చరల్ యాక్టివిటీస్ కూడా చేశారు. అతని గురించి చాలామంది అంటే ఆల్రెడీ అతని దగ్గర శిష్యులుగా ఉన్న వాళ్ళు వచ్చారు. సో వాళ్ళు కూడా చాలా చాలా విషయాలు షేర్ చేసుకున్నారనమాట. అంటే వన్స్ అందులోకి దిగేకే తెలుస్తుంది కదా ఏదైనా కానీ. సో అలా తెలుసుకున్న వాళ్ళు అతని గురించి చాలా చాలా గొప్పగా చెప్పారు. ఆ వర్డ్స్ విన్నున్నా కూడా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో గురువుగారు ఉన్న ఒక మందిరం ఉన్నది చూడండి. ఇక్కడ గురువుగారు ఉన్నారు కదా, అతనే రాపత్తి రామారావు గారు అనమాట. చాలా శాంతంగా కనిపిస్తున్నారు చూడండి. అసలు చూడగానే ఏదో ఒక మెస్మరైజ్ ఫీలింగ్ కలిగింది మాకైతే. అలానే కొంచెంసేపు ఉండిపోయాము. సో మందిరం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. చాలామంది వచ్చి ఫోటోలు దిగుతున్నారు. సో చాలామంది అనుకోవచ్చు అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగుతున్నారని. లైఫ్ అనేది ఎలా ఉంటుందో మన చేతుల్లో లేదండి. సో ఎవ్రీ మూమెంట్, డేలో ఉన్న ఎవ్రీ మూమెంట్ని కూడా మనం ఎంజాయ్ చేయగలగాలి. సో అన్నిటినీ మనం మెమరీస్గా మార్చుకోవాలి. అందుకే నేనైతే ప్రతి చోట అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా పిక్స్ నేను క్యాప్చర్ చేసుకుంటున్నాను, నాకు అలవాటు. అండ్ ఇక్కడైతే రాపత్తి రామారావు గారు ఉన్న ప్లేస్ మాకు చూపించారు. అసలు ఇక్కడ ఈ ప్లేస్ని చూస్తే నిజంగా అదొక ఎక్కడో ఉన్నట్టు అనిపించింది. మనం ఏదో విజయనగరంలోనే లేము, ఇంకెక్కడో ఉన్నట్టు అనిపించింది. సో ఇక్కడ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వినండి మీరు కూడా. రామ్లాల్ ప్రభుజీ నారాయణ గురూజీ అండి. ఆయన తర్వాత కొండల గంగయ్య గారు, ఆ తర్వాత రాపత్తి రామారావు గారు, ఆయన తర్వాత ఈయనకి రాపత్తి రామారావు గారి గురువులు కూడా ప్రపంచం మొత్తం మీద ఉన్నారండి, చాలా చోట్ల ఉన్నారు ఆయన. సో ఆయన ప్రత్యేకంగా శివరాత్రి రోజున ఒక ఆయనకి ఆయన ఉన్న రూమ్కి వచ్చి తెల్లవారుజాము 3 గంటలకు లేపి మంత్రోపదేశం చేశారండి ఆయన రాపత్తి రామారావు గారు. అంటే ఆయన జన పరంపరను చూసి, గత జన్మలో ఏంటని చూసి ఆ వ్యక్తి కనకరమాశారు. ఇంకెవరికి
చాలా మందికి యోగా నేర్పించబడింది, ఊరికి చూస్ చేసుకోలేదు, మళ్ళీ కూడా చూస్ చేసుకోవచ్చు కావాలంటే. కానీ ఆయన వెళ్తున్న మార్గంలోని ఈయన ఆయుధంగా తీసుకున్నారు అనమాట. అంటే ఆ క్వాలిటీస్ ఆయన ఉన్నాయి కాబట్టి ఆయన ఆయుధంగా తీసుకునే అర్హత ఈయనకు ఉంది కాబట్టి అంటే బోధంగా చూస్తే చాలా మామూలుగా కనిపిస్తారు. ఈయన ఏం తెలియదు అనిపిస్తుంది ఒక్కోసారి, కానీ కాదండి ఆయన ఎన్నో క్వాలిటీస్ మనకి తెలియదండి, ఆయనకి తెలుసు అనమాట. అంటే ఆయన ఆయన ద్వారా మనకు అందరికీ కూడా చాలా మందికి యోగానే కాదు లైఫ్ ఇలా దిద్దుకోవాలనే విషయం ఆయన గైడ్ చేస్తారండి. సాహిత్యంగా ఉంటే కనుక ఆయనకి నాకు అనుభవంగా చెప్తున్నాను. అదే అదే ఆయన చాలా గైడ్ చేయగలరు, ఆ నాలెడ్జ్ ఉందండి మనిషి దగ్గర. అదే విషయం అంటే గురువు చాలా గురువుగా నిలిచిపోవాలంటే రాఘవ రామారెడ్డి కూర్చున్నప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మంచి సంస్కారం ఉంది, జన్మ సంస్కారం. లేకపోతే దూరం రారు, మీరు ఎక్కడి నుంచి శిల్పించి తీసుకురారు మిమ్మల్ని ఎవరు కూడాను. చుట్టుపక్కల చాలా గ్రామాలు ఉన్నాయి కానీ ఎవరు రారు ఇక్కడికి. కానీ మీరు ఎంతో దూరం నుంచి వచ్చారు అంటే ఆ జన్మ పరంపర మీరు ఉండకండి, మీకు ఒక తీసుకొచ్చారు, మమ్మల్ని కూడా అలాగే తీసుకొచ్చారండి ఒక 12 ఇయర్స్ బ్యాక్. సో విన్నారు కదండి ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారో, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. అండ్ రాపత్రి రామారావు గారి గురువు గారి సమాధి కూడా ఇక్కడ ఉంది, అది వెళ్ళే రూట్ ఇదనమాట. ఇక్కడ ఈ ప్లేస్ అంతా కూడా వెజిటేబుల్స్తో బాగా ఫార్మింగ్ చేశారు, చాలా చాలా బాగుంది. నెక్స్ట్ ఫ్లవర్స్ కానీ వెజిటేబుల్స్ కానీ బాగా పెంచారు కూడా, చాలా బాగుంది. నిజంగా మేమైతే లక్కీ అనుకుంటామండి, మా గురువుగారి దగ్గర మేము శిష్యులుగా ఉండడం అనేది కూడా నిజంగా మాకు దొరికిన అదృష్టం అనే మేము భావిస్తూ ఉంటాము. సో జాయిన్ అయిన దగ్గర నుంచి కొన్ని చాలా చాలా విషయాలు తెలుసుకున్నాము. అంటే లైఫ్ అనేది ఇలాగా అలాగా అనుకుంటూ ఉంటాము కానీ అది కాదు, వేరే వే కూడా ఉంది అని కొత్త విషయం తెలుసుకున్నాను నేనైతే. ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, గురువుగారికి సంబంధించిన విషయం కానీ లేకపోతే యోగకు సంబంధించిన బుక్స్ కానీ మనం ఇక్కడ పర్చేజ్ చేసుకునే విధంగా కూడా ఏర్పాటు చేశారు. సో ఇనీషియల్ స్టేజ్లో చాలామందికి యోగా గురించి తెలియకపోయినా వన్స్ ఆ మన బుక్ పర్చేజ్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఉన్నప్పుడు చదివినప్పుడు కానీ మనకి మేబీ యోగా గురించి కొన్ని ఎక్కువ విషయాలు తెలుసుకునే ఛాన్స్ దొరుకుతుందన్నమాట. సో దాని తర్వాత మేము లంచ్కి అయితే వచ్చేసాము. లంచ్ కూడా చాలా చాలా బాగా ప్రొవైడ్ చేసేసారు ఇక్కడ. అండ్ లేడీస్కి వేరేగా జెంట్స్కి వేరేగా అండ్ వాటర్ ప్రాబ్లం లేకుండా కూడా చాలా నీట్గా అంతా అయిపోయింది. ఇంతమందిని మెయింటైన్ చేయడం అంటే భోజనాల దగ్గర కానీ ఎక్కడైనా కూడా చాలా కష్టం అండి, కానీ చాలా బాగా జరిగింది. సో ఇక్కడ నా పక్కనున్న సారు మా గురువుగారు కనకారావు సారు. సో ఫ్రెండ్స్ మీరు కూడా మాతో విజయనగరం విజయనగిరి విలేజ్కి వచ్చి ఆశ్రమాన్ని నిజంగా మీరు కూడా చూశారని, అక్కడ విషయాలు మాతో పాటు మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. సో మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ.